హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. సోషల్ మీడియా మాధ్యమాల్లో రాజకీయ నాయకుల గురించి ట్రోల్ అవుతున్నటువంటి కొన్ని పోస్టులను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది సందర్భం ఏదైనా చిక్కటి చిరునవ్వు ఇంపార్టెంట్ బిగులో అంటూ, అంటే పార్థివదేహం దగ్గరికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెషన్ని తీసుకొని ఈ మీమ్ చేయడం జరిగింది. సందర్భం ఏదైనా చిక్కటి చిరునవ్వు మాత్రం ఇంపార్టెంట్ బిగులో అంటూ ఈ పోస్ట్ను అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఏంట్రా గ్రామ వాలంటీరు, ఏంటి సంగతులు? మన సభకి జనాలు రానంటున్నారన్నా, రాకపోతే పథకాలు కట్ చేస్తామని చెప్పలేదా? ఇలా ప్రతిసారి బెదిరిస్తూ ఉంటే మనకి ఓట్లు వేస్తారంటారా? ఏం పర్లేదురా, ఆ టైంకు సింపతి కోసం ఒక బాడీ సిద్ధం చేద్దాం అంటూ కూడా, అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు శివరాజకీయాలు చేస్తారు అనేటువంటి సారాంశం వచ్చేలాగా ఈ మీమర్ ఎవరో కానీ ఇది క్రియేటివ్గా చేశారనుకోవచ్చు. నెక్స్ట్, సామాన్యులే నా స్టార్ క్యాంపెయినర్లు సిద్ధం అంటూ ఒక పోస్టర్ని చేసి కింద ఇక్కడ బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ హైలైట్ చేస్తూ కూడా ఒక పోస్ట్ని ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు అని చూపిస్తామంటే, అల్లు అర్జున్ గారు తెలుసు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటూ ఆయన సమాధానం ఇస్తున్నట్లుగా, మీకెలా తెలుసని రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ అల్లు అర్జున్ గారిని అడిగినట్టుగా, అల్లు అర్జున్ గారు శివరాజకీయాలు చేసేది వాళ్ళే కదా అంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లుగా, ఎంత ఫేక్ చేసినా ఈజీగా దొరికిపోవడం వాళ్ళ స్పెషాలిటీ అంటూ ఇద్దరు కూడా ఒక స్పెషల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్, మొన్న రిలీజ్ అయినటువంటి యాత్ర 2 దానికి సంబంధించినటువంటి పోస్టర్ని, కొన్ని డైలాగులను కూడా ఈ మీమర్ వాడేటువంటి ప్రయత్నం చేశారు. నేనేంటో, నా శవ రాజకీయం ఏంటో మీకు అర్థం కాకపోవచ్చు అంటూ జగన్మోహన్ రెడ్డి పాత్ర పోషించినటువంటి జీవా ఫోటోను పెట్టి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సొంత బాబాయినే లేపేసి నింద టీడీపీ మీద వేసిన వాడిని నేను అంటూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ఒక మీమ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్, 5 ఏళ్ళైనా వివేకానందరెడ్డి హత్య కేసు తేలకపోవడానికి కారణం చంపిన జగన్ రెడ్డి పదవిలో ఉండడమే అంటూ ఒక పోస్టర్ని సిద్ధం చేసి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నరికి చంపి నేటికి 5 ఏళ్ళు అంటూ వి మిస్ బాబాయ్ అంటూ కూడా హ్యాష్ట్యాగ్తో వచ్చేటువంటి సందేశాన్ని పెట్టి ఈ మీమర్ క్రియేటివ్గా ఈ మీమ్ని అయితే చేశారు. నెక్స్ట్ చూస్తే టిల్లు ట్రోలర్స్, వీళ్ళు చేసిన ట్రోల్ ఏంటంటే, తాత చేతిలో పోస్టర్ ఏంటది అంటే, మీ బాబాయ్ మర్డర్ గురించి తీసిన సినిమా పోస్టర్ అంటూ కూడా ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి పోస్టర్ని కూడా పెట్టి బయోపిక్, అంటే వైఎస్ వివేకానందరెడ్డిని ఏ రకంగా చంపారు అనేది ఈ బయోపిక్లో చూపించబోతున్నారు అన్నట్లుగా ఈ మీమర్ క్రియేటివ్గా ఈ మీమ్ని క్రియేట్ చేశారు, దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఏంటన్నా 3 AM అవుతున్నా ఇక్కడే ఉన్నావు అంటూ జగన్మోహన్ రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాత్రలో చేసినటువంటి జీవ ఇంకొక పెద్ద ఆయన అడగ్గా, పోయిన ఎన్నికలకి అంటే పోయిన ఎలక్షన్స్కి ఇదే టైంకి బాబాయిని లేపేశారు బాబు, ఈసారి ఎవరిని లేపేస్తారా అని చూస్తున్నా అంటూ ఒక పోస్ట్ని ఇప్పుడు ట్రోలర్స్ మీమర్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఉచిత పథకాలు ఇవ్వడానికి మరి అప్పులు ఎలా తీరుస్తారు? మళ్ళీ అప్పులు చేసి అప్పు తీరుస్తాం, ఇదేం పాలనరా బాబు అంటూ జగన్మోహన్ రెడ్డి పాలన ఉద్దేశించి మీమర్స్ ఈ ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్, వైఎస్ వివేకానందరెడ్డి 5th డెత్ యానివర్సరీ బయోపిక్ అంటూ కూడా వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ను వేసి వివేకా మీద బయోపిక్ వస్తుంది అంటగా, ఇప్పుడు ఈ బయోపిక్లో వివేకాన్ని లేపేసింది ఎవరో చూపిస్తారు సరే, అర్ధరాత్రి 3 గంటల సమయంలో హారతి మరిదితో ఏం మాట్లాడిందో కూడా చూపిస్తారా అంటూ సునీల్ గారు ఎంఎస్ నారాయణ గారిని అడిగినట్లుగా ఒక పోస్ట్ ఇప్పుడు ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, బ్రహ్మానందం గారు రవితేజ గారికి మధ్య జరిగినటువంటి సంభాషణలాగా, సార్ క్యాజువల్గా అడుగుతున్నా, కరెక్ట్గా ఎన్నికల ముందే మీకు బాడీ ఎలా దొరుకుతుంది సార్ అంటూ బ్రహ్మానందం రవితేజ గారిని అడుగుతుంటే, వెతికితే దొరకనిది అంటూ ఏదీ లేదన్నా, పాత సామెతే మాకు స్ఫూర్తి అంటూ రవితేజ గారు
ఇటు బ్రహ్మానందం గారికి చెప్తున్నట్లుగా ఒక పోస్ట్ అయితే ఇప్పుడు దొరా మాస్ అంటూ ఈ ట్రోలర్స్ ఇప్పుడు ఈ పోస్ట్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఇంట్లోనే శత్రువులు ఉన్నారని తెలుసుకోలేకపోయాం, వివేకానందరెడ్డి భార్య ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటూ ఇక్కడ బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్తో ఒక పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. నెక్స్ట్, రే ఎవరెన్ని పొత్తులతో వచ్చినా మా మామ సింహం సింగిల్గానే వస్తాడు. ఎవరు జగన్ మామ కాదు కేఏ పాల్ మామ అంటూ కూడా ఒక పోస్ట్ ఇప్పుడు ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, మా రాయలసీమ వంటలో కారం ఎక్కువగా ఉంటుంది కానీ అంటూ ఒక పోస్ట్ని, మా ప్రేమాభిమానంలో మమకారం ఎక్కువ ఉంటుంది బ్రో అంటూ ఇంకొక లైన్తో వచ్చేటువంటి పోస్ట్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఓకే ఈ పోస్ట్ను మనం కనుక చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఈ పోస్ట్ అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. బుల్లెట్ భాస్కర్ ఎక్స్ప్రెషన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సీఎం అన్నారు 1/3 ఎమ్మెల్యే సీట్స్ అన్నారు, 24 ఎమ్మెల్యే 3 ఎంపీ సీట్స్ అన్నారు, 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్స్ అన్నారు. పిఠాపురంలో నిలబడతా అంటే అందరూ కలిసి తన్ని తరిమేస్తున్నారన్నా అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఈ పోస్ట్ అయితే వైరల్ అవుతూ ఉంది. నెక్స్ట్, ఈ పోస్ట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. ఈ పోస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేశారు. పిఠాపురం వద్దు, పెద్దాపురం వద్దు, రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వడం మంచిది అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నట్లుగా ఆ సారాంశం వచ్చేలాగా ఈ పోస్ట్ అయితే ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, బాబు కంటే పెద్ద చీసీ ఓటర్ అంటూ ఒక పోస్ట్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. విశ్వసనీయత లేని సంస్థ సి ఓటరు, గతంలో చెప్పిన సర్వేలన్నీ తప్పుల తడక, చెప్పింది ఒకటి వచ్చిన ఫలితం మరొకటి. 2019లో టీడీపీ వస్తుందంటే వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది, 2023లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అంటే గెలిచింది బీజేపీ, ఇది సి ఓటర్ సర్వేల విశ్వసనీయత అంటూ కూడా ఒక పోస్ట్ ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, నన్ను చంపింది వీళ్ళే అంటూ గీతాంజలికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు. సజ్జా అజయ్, అజయ్ అమృత్, యష్ బొద్దులూరి, ఇలా అనూష ఉండవల్లి, ఇలా కొంతమంది పేర్లు మెంబర్స్ తీసుకొని ఈ పోస్ట్ని అయితే వైరల్ చేస్తూ ఉన్నారు. నన్ను చంపింది వీళ్ళే అంటూ గీతాంజలి గారు చెప్తూ ఉంటే కింద, సినిమాలో ఆడవారి గౌరవం గురించి మాట్లాడే నేను మా బావ కోసం మౌనంగా ఉండాల్సి వస్తుంది అంటూ బాలకృష్ణ గారి ఎక్స్ప్రెషన్స్తో, అంటే సినిమాల్లో ఆడవారి గౌరవం గురించి నేను మాట్లాడే నేను మా బావ కోసం మౌనంగా ఉండాల్సి వస్తుంది రాజకీయాల కోసం అంటూ కూడా బాలకృష్ణ చెప్తున్నట్టుగా ఒక పోస్ట్ని అయితే వైరల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, వర్మ ఇంకోసారి పిఠాపురం అంటావా త్యాగరాజు, ఇంత జరిగాక ఎవడైనా పిఠాపురం వెళ్తాడా అంటూ ఒక పోస్ట్ను వైరల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఎరా గాజువాక భీమవరం అయిపోయిందా పిఠాపురం అంటున్నావు అంటూ పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ని అడుగుతున్నట్లుగా, ఎక్కడ ఓడిపోయావో అక్కడి నుండే పోటీ చేసి గెలిస్తే వాడిని మగాడు అంటారు, అందుకే నేను అక్కడే పోటీ చేస్తున్నా అంటూ కూడా పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చినట్లుగా ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. నెక్స్ట్, ప్రజాగలం పేరుతో ఒక పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రాత్మక సంచలనం, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తిరుగులేని ప్రజానాయకుల్లో పాల్గొంటున్న భారీ బహిరంగ సభ అంటూ కూడా ఒక సభకు సంబంధించినటువంటి సారాంశాన్ని తీసుకొని ఈ పోస్ట్ని అయితే వైరల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఆంధ్ర ప్రజలు అంటూ ఒక రియాక్షన్ని, మీలో నాకు నచ్చే ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా జగనన్న అంటూ జగన్మామయ్య సిగ్గు ఎగ్గు లేకుండా ధైర్యంగా అబద్ధాలు చెప్పేయడమే మీలో మాకు నచ్చే ఒకే ఒక్క విషయం అంటూ కూడా ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఒక మీమ్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. నెక్స్ట్, 6 గ్యారంటీలకు ఎగనామం, ప్రజలకు కాంగ్రెస్ పంగనామం, 100 రోజుల పాలన విధ్వంసం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పాలన ఉద్దేశించి ఒక మీమ్ అయితే ఇప్పుడు ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, 100 రోజుల్లో ప్రజాప్రభుత్వ ప్రస్థానం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా మహాలక్ష్మి, అలాగే చేయూత, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, ఇలా రకరకాల పథకాలు ఇచ్చినట్లుగా కూడా ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నెక్స్ట్,
ఇది తెలంగాణ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఈ మీమ్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు అంటే సీఎం, అలాగే ఇక్కడ ప్రతిపక్షాలు అంటూ ఇద్దరి బొమ్మలను వేసి పడగొట్టొద్దు లొంగిపోతున్నాం, అంటే అసలు మా ప్రతిపక్షాలని పడగొట్టొద్దు మేమే లొంగిపోతున్నాం అంటూ కూడా ఇక్కడ నాకు తెలిసి మల్లారెడ్డికి సంబంధించిన ఫోటో అనుకుంటా ఇది. ఈ మధ్యకాలంలో అక్రమ నిర్మాణం అయినటువంటి మల్లారెడ్డి కాలేజీలో ఉన్నటువంటి ఒక భవనాన్ని పడగొడుతున్న దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ తయారు చేసినట్లున్నారు. నెక్స్ట్, భారతదేశాన్ని కుదిపేస్తున్నటువంటి ఎలక్టోరల్ బాండ్స్ అంశాన్ని వీళ్ళు తీసుకొని ప్రధానంగా ఒక మీమ్ని అయితే క్రియేట్ చేశారు. కంపెనీ నేము బాట్ బాండ్స్ ఆన్ ఘాట్ కాంట్రాక్ట్ ఆన్ అంటూ కూడా కంపెనీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి మీమ్ ఇది. ఎలక్టోరల్ బాండ్లు స్వతంత్ర భారతంలో ఇది అతిపెద్ద కుంభకోణం, పైసా వసూల్ అంటూ కూడా భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి ఒక మీమ్ అయితే వీళ్ళు చేయడం జరిగింది. అది ఇప్పుడు ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత నిర్లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ నుంచి మొదలు రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులతో రోడ్లెక్కుతున్నటువంటి ప్రజలు అంటూ వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు చాలామంది నీటి ఎద్దడితో బాధపడుతూ ఉన్నారు, నీటి ఇబ్బందితో బాధపడుతూ ఉన్నారంటూ కూడా ఒక పోస్ట్ని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, నెహ్రూ కాలంలో నిర్మించిన ప్రాజెక్టు అంటూ ఒక ప్రాజెక్టుని, అలాగే ఎలక్టోరల్ బాండ్స్ తిని సన్నాసులు నిర్మించినటువంటి ప్రాజెక్టులు అంటూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ని కూడా వీళ్ళు ఒక మీమ్గా ట్రోల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కాళేశ్వరం అవినీతిపై బీజేపీ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో తెలుసా? లక్ష కోట్ల కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్లు బీజేపీకి మెగా డొనేషన్ అంటూ ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి వేల కోట్ల చందా. దేశాన్ని ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో అసలు కాళేశ్వరం అవినీతిపై బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే, కాళేశ్వరాన్ని నిర్మించినటువంటి మెగా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద మొత్తంలో